రాక్షస సంహారమును భక్తుడి మాట నుంచి విడదీయడానికి మీకు అవకాశం ఉండదు. అందుకే పరిత్రాణాయ సాధూనామ్మని ముందు నన్ను నమ్ముకున్న భక్తుల మాట నిలబెట్టడానికని ఈశ్వరుడు అనడానికి కారణం అదే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ఇప్పుడు నేను ధర్మానికి అడ్డొచ్చిన వాళ్ళని సంహరించడానికి అవతార స్వీకారం చేస్తాను, చేసి వస్తూ ఉంటాను. అసలు ఎవ్వరికీ కూడా అర్థం కానటువంటి స్థితి మొక్క జ్ఞానులకు తప్ప. అంతటా నిండి నిబిడీకృతమైపోయి ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా 10 అంగుళముల పై వరకు ఈశ్వరుడు ఉన్నాడు అని నేను అన్నాను అనుకోండి, ఏమైనా కనపడతాడా? కానీ కనపడాలని తాపత్రయపడినటువంటి భక్తుడి కొరకు ఈ మాంసనేత్రంతో చూడబడడానికి వీలుగా ఆయన దిగి వచ్చి నిలబడతాడు. నిలబడితే అవతార అంటారు. ఈ అవతారమునందు మీరు ఏ అవతారాన్ని చూడండి, ప్రార్థన అన్నది అందులో ఉంటుంది. ప్రార్థన ఎందుకు అంటే, ఇప్పుడు నేను ఆ ప్రార్థన క్రమాన్నంతటినీ వివరించను, కానీ ఒక్క మాట చెప్తాను. ప్రార్థన దేని కొరకు ప్రతి మనుష్యుడు చేస్తాడు అంటే, మిగిలిన ప్రాణులకు లేదు. ప్రార్థన అన్నది ప్రతివాడు తనకి తానుగా చేసుకోవాలి, తన కొరకు వేరొకరు కాదు. కారణం ఏమంటే, రెండిటి మధ్య నొక్కబడతాడు. కాలము దురితము అని ఉంటాయి వేదాంతంలో, ఈ రెండు మాటలు వాడతారు. కాలము దురితము మధ్యలో ఈశ్వరుడు కర్మ ఫలప్రదాత. గత జన్మలలో దురితం ఉంది, దాన్ని అనుభవింపచేస్తున్నాను. ఇప్పుడు నీకు అపకీర్తి రూపంలో అది సంప్రాప్తమవుతుంది, మాట నిలబెట్టుకోలేకపోయావని. ఇప్పుడు నువ్వు ఎవరిని ప్రార్థన చేయాలి? నీ అంతటి నీకు తగ్గిపోదు జ్వరం. ఇప్పుడు నువ్వు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయాలి. ఈశ్వరా, ఏదో పొరపాటు చేసి ఉంటాను, ఎవరి మనసో వేడెక్కించుంటాను, ఇవాళ నా ఒళ్ళు వేడెక్కింది, అపకీర్తి కారణమైంది, మాట నిలబెట్టుకోలేకపోయాను, కాబట్టి ప్రార్థిస్తున్నాను, నా తప్పు మన్నించి ఇప్పుడైనా వెళ్ళేటట్టు నన్ను అనుగ్రహించు అని నేను ఈశ్వరుణ్ణి ప్రార్థించాను అనుకోండి, 7 రోజులు ఉండవలసిన జ్వరం 2 రోజులతో పోయిందనుకోండి, అప్పుడు దురితమునకు కాలమునకు మధ్య నలుగుతున్న వాణ్ణి పైకెత్తగలిగిన వాడు ఈశ్వరుడే. దానికి కారణము ప్రార్థన. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, ఏ రోజు ఎలా ఉంటుందో నీకు తెలియదు, ఈశ్వరుడికి తెలుసు. ఎందుకంటే దురితమునకు ఫలితం ఆయన ఇవ్వవలసిన వాడు. కాలముంది, దురితముంది, ఎక్కడ నొక్కబడతావో నీకేం తెలుసు? తెలియదు. అందుకే 108 నామములతో పూజ చేసి బయటికి ఎడతారు. అష్టోత్తర శతనామ స్తోత్రం ఏదో ఒక దేవతకి చెప్తారు. కారణం ఏమిటో తెలుసా అండి? మీరు నొక్కబడ్డం కాదు, మీకు రావక్కర్లేదు జ్వరం, మీ అబ్బాయికి జ్వరం వచ్చింది, చాలా వేడిగా ఉంది ఒళ్ళు, హాస్పిటల్లో జాయిన్ చేశారంటే మీరేమైనా చేయగలరా? మీ మనసు స్వస్థత తప్పడానికి మీ శరీరము నుండి ఉద్భవించిన బిడ్డలు చాలు. వాళ్ళకి బాగుండకపోయినా మీకు బాగుండదు, మిమ్మల్ని కట్టుకున్న వాళ్ళకి బాగుండకపోయినా మీ మనసు బాగుండదు. విశాల హృదయం ఉన్నవాడికి ఎవరికి బాగుండకపోయినా తనకి బాగుండదు. అందుకే లోకంలో ఎవరు పుట్టినా 27 నక్షత్రముల యొక్క 4 పాదాల్లో పుట్టాలి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 27 నక్షత్రాలకి 27 × 4 108 పాదాలు, 108 పాదాల్లో పుట్టాలి. 108 పాదాల్లో ఈ సమస్త జగత్తు పుట్టింది, పెరుగుతోంది, పడిపోతుంది. 108 పాదములలో, నక్షత్ర పాదములలో పుట్టిన ఈ జగత్తంతా బాగుంటే నా మనసు చల్లగా ఉంటుంది. నేను చల్లగా ఉండగలిగితే సంతోషంగా నీ పాదాలు పట్టుకోగలను. కాబట్టి ఈశ్వరా, దురితమునకు ఫలితమునిచ్చే ముందు నా ప్రార్థన మన్నించు. నీ పాదములు పట్టుకుని ఉన్నాను, ఒకప్పుడు తెలియక చేశాను, ఇప్పుడు నీ పాదాలు పట్టుకున్నాను. నన్ను మన్నించన్న కోణంలో ఎవడు ప్రార్థన చేసి బయటికి వచ్చాడో వాడికి ఈశ్వరుడు దురితమును తప్పిస్తాడు. ఇది భాగవతం దశమస్కందంలో నిరూపించి చూపిస్తారు. కాబట్టి అందుకు వచ్చింది ప్రార్థన అన్నది. వ్యక్తి స్థాయిలో ప్రార్థన ఎలా ఉంటుందో లోకస్థాయిలో ప్రార్థన అలాగే ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఉపద్రవం కలుగుతుందో అప్పుడప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తారు, నువ్వే రక్షించాలని. హిరణ్యకశిపుడి ఉద్ధతి పెరిగిందనుకోండి, దేవతలందరూ ప్రార్థిస్తారు. రామావతారంలో రావణాసురుడి ఉద్ధతి పెరిగిపోయింది, అప్పుడు వాళ్ళందరూ మళ్ళీ శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారు. అనుకోకుండా వాళ్ళకి అవకాశం వచ్చింది. దశరథ మహారాజు గారు చేస్తున్న యాగమంటపానికి వెళ్ళారు, కూర్చున్నారు. అకస్మాత్తుగా శ్రీ మహావిష్ణువు అక్కడ ఆవిర్భవించారు. ఆవిర్భవించడానికి కూడా కారణం ఉంది. బ్రహ్మగారు అన్నాడు, నరుడి చేతిలో వానరుడి చేతిలో అయితే చచ్చిపోతాడు రావణుడు, ఇతరుల చేతిలో మరణించడు. ఏ మానవుడు తొందరపడి వెళ్ళిపోతాడో నేను చంపగలనని బిడ్డల్ని రక్షించుకోవడం కోసం
ఏతస్మిన్నంతరే విష్ణు రూపజాతో మహాద్యుతి శంఖచక్రగదాపాణి పితమాసా జగత్పతి. ఆయనే సభలో కనబడ్డాడు. అప్పుడు విష్ణువుని ప్రార్థించారు దేవతలు, అయా మీరు దశరథ మహారాజు గారి కడుపున కొడుకుగా పుట్టండి, దాశరథి ఒక మనుష్యుడిగా మీరు పుడితే మీ చేతిలో రావణుడు మరణిస్తాడు, కాబట్టి మీరు పుట్టండి అని అడిగారు. అప్పుడు ఆయన ఓ మాట అన్నాడు, మీరందరు అడిగారు తప్పకుండా నేను పుడతాను, అందుకే నేను దశరథుణ్ణి తండ్రిగా వరిస్తున్నానన్నాడు. నేను కొడుకుగా పుట్టిన తర్వాత మా నాన్నగారిని తండ్రిగా వరించానండి అంటే కుదరదు, నా కర్మవశాత్ జన్మించానంతే. అది అటువంటి మహాభక్తుడి కడుపున పుట్టడం నా అదృష్టం. అంతే తప్ప నేను వరించడం నా విషయంలో ఉండదు. కర్మ అనుభవించడానికి వచ్చినవాడు వరించి రాలేడు. పరమేశ్వరుడు తల్లిదండ్రులను వరించి పుట్టగలడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.